ఇప్పుడు ఒక విషయం చెప్పాను, నాకు తెలియగలుగుతాను. సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? ఎందుకు తప్పు అంటారు? సమాజంలో ఒక దొంగ ఉన్నాడు, వాడిని దొంగ దొంగ నా కొడుకు అని చెప్పడం తప్ప. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి, గొడవ అసలు ఏం. ఈ అబ్బాయి చేసిన 100 తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తప్పులన్నీ విన్నాక మీరే ఒక కమెంట్ ఏదో చేయండి. ఇప్పుడు ఫస్ట్ రీసెంట్గా ఎందుకు ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే, ఈ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అని చెప్పి చేశాడు, రీల్ చేశాడు, దగ్గర దగ్గర ఒక 5 కోట్ల మంది చూశారు. ఏం చెప్పాడు ఆ రీల్లోని? నేను ఇండియా నుంచి అమెరికాకి బండి మీద పోయినా, అందరూ ఫ్లైట్లో పోతారు షిప్లో పోతారు, కానీ నేను బండి మీద పోయినా అన్నారు. ఈ ఎప్పుడు వెళ్ళారా అని చూశాను వీడియో. ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది, వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు, బండి షిప్లో వెళ్ళింది. అది చెప్పాను, తప్పేముంది అందులో? బండిని షిప్లో పంపించావు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు, తప్పేముంది? ఏషియాలో 3 దేశాలు తిరిగావు, సౌత్ అమెరికాలో 3 దేశాలు తిరుగు, ఆస్ట్రేలియా తిరుగు, ఇవన్నీ కలిపి అమెరికాకి దీనికి సంబంధం పెడతావేంటి? పిచ్చా ఏంది? ఏంటి బ్రో తమిళని పెళ్లి చేసుకున్నావు అంటావేంటి? నాకు అర్థం లేదు. తమిళని పెళ్లి చేసుకున్నావు, ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయినా ఇప్పుడు నీకే ఆదాయం లేదు, యూట్యూబ్లో వీడియోస్ లేవు, అబ్బాయికి రూపాయి ఆదాయం లేదు, వాణ్ణి తిప్పుతావేంటి? నాకు తెలియకూడదు. ఒక తమిళ అబ్బాయిని నీతో పాటు తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినవా ఏంది? ఏమైనా ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయండి? నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. ఏమనంటే, నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి, నేను హైదరాబాద్ నుంచి రైడ్ 2022 జూలైలో స్టార్ట్ చేసిన. నేను రైడ్ స్టార్ట్ చేసే టైంకి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది, పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు. అందుకని నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియా షిఫ్ట్ చేసి, మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మళ్ళీ మలేషియా వచ్చేసి బైక్ అక్కడ పెట్టి సింగపూర్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ ని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిప్ చేసి, అక్కడ నుంచి మళ్ళీ షిప్ లో మేము చిలీకి పంపించేసి, ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి వెళ్ళి చిలీ, అర్జెంటీనా, బొలివియా, పెరు, బ్రెజిల్, అమెజాన్ ఫారెస్ట్ లో, దట్టమైన అమెజాన్ ఫారెస్ట్ లో బైక్ రైడ్ చేసి, అక్కడ నుంచి వెనుజులా, కొలంబియా అండ్ కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్ లేదు, సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ లో బైక్ షిప్ చేసి పనామా, కోస్టారికా, నికరాగ్వా, హొండూరస్, ఎల్ సల్వదోర్, గ్వాటెమాలా, మెక్సికో నుంచి నేనైతే యుఎస్ లోకి ఎంటర్ అయినా. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను చెప్పిన కంట్రీస్ లో నేను రైడ్ చేసినా లేదా అని చెప్పేసి మీరు మొత్తం చెక్ చేయండి.